మీకు ఎంత విలువలు ఉన్నాయని చెప్పుకుంటుంటారు. ఒక్క రేషన్ కార్డుకు ఒకటే పెన్షన్, రెండోది ఉంటే తొలగింపే అని చెప్పి మెయిన్ పేజ్లో పెట్టినటువంటి న్యూస్. అయ్యా, పత్రిక యజమానులు, గౌరవ వార్త రాసినటువంటి వ్యక్తి ఒకటి ఆలోచన చేయండి. అక్టోబర్ 2, 2014లో మీరు ఇచ్చినటువంటి జీవో ఎవరు? గౌరవ, ఇప్పుడు ప్రతిపక్ష నాయత, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి జీవో, ఈరోజు ఒకే దేశం ఒకటే పెన్షన్ ఏదో మేము చేసినట్టుగా మాట్లాడే వ్యక్తి తన నీట్ గా ఆ జీవోలో ఏమని పెన్షన్ చేశాడు? ఆర్ మల్టిపుల్ పెన్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఎ ఫ్యామిలీ అనేటువంటి దానికి నౌ యాజ్ ద పెన్షన్ అమౌంట్ ఈజ్ ఇన్క్రీజ్ ఫ్రమ్ ₹20,000 to 1,000 ఓన్లీ వన్ పెన్షన్ ఫర్ ఫ్యామిలీస్ పర్మిటెడ్ అలాంటివంటిది ఇక్కడ క్లియర్ గా చెప్పావయ్యా. నువ్వు ఇచ్చిన జీవో అయ్యా ఇది. గౌరవ పత్రికాధిపతులు గారు, ఈ వార్త రాశారే, ఇది మేము ఇప్పుడు ఇచ్చింది కాదయ్యా, 2014లో మీరు జాకీలు పెట్టి లేపేటువంటి నాయకుడు ఇచ్చినటువంటి జీవో అయ్యా ఇది. ఎందుకు ఉన్నది ఉన్నట్టు రాయలేకపోతున్నారు? ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు వ్యవహారాన్ని? ఇదే పత్రిక విలువలంటే అది మేమిచ్చినటువంటి ఇదే. ఇప్పుడేమో కొత్తగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇచ్చినటువంటి జీవోనా ఇది? కాదు, 2014 అక్టోబర్ 2న మీరు ఇచ్చినటువంటి జీవోయా ఇది. నిజాలను నిజాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది మేము కేవలం బాబు గారి కోసమే పనిచేస్తామన్నటువంటి వ్యవహారశైలి ఎందుకు వస్తుంది? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.